श्री मात्रे नमः। सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते श्रीमन्नारायणे नमोस्तुते लक्ष्मी नारायणे नमोस्तुते ओम लक्ष्मी नारायणाभ्यो नमः। उमा महेश्वराभ्यो नमः। वाणी हिरण्यगर्भाभ्यो नमः। सचिंद्राभ्यो नमः। छाया मार्तांडभ्यो नमः। ఈ ఐదుగురు పతివ్రతల యొక్క మనం ప్రణామాలు అర్పించుకుంటూ ఈ ఐదుగురు యొక్క సదాశివుడు దగ్గర నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలైనటువంటి యొక్క ఇంద్రుడు దగ్గర నుంచి మనం అందరినీ కూడా తలుస్తున్నాం సూర్యభగవానుడితో సహా. ఎందువలన అంటే అది దైవం. దైవాన్ని ఎందుకు తలుస్తాము? ఆనందం కోసం, ఇహ పర సుఖాల కోసం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం గౌరీయే నమః అంటూ ఉంటాం కదా. ఈ గౌరీ మహాలక్ష్మి రూపంగా మన ఇంట ఉండి మనల్ని ఇంకా ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చడానికి ఈ గౌరీదేవి ఏ విధంగా మనకి ఉన్నతిని చేస్తుంది అంటే గనక మన పసుపు కుంకుమలని సంరక్షించేటటువంటి సాంప్రదాయేశ్వరి అమ్మవారు. ఏమండి కావాలి కదండి, అందుకని గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి మీరు కూడా బొట్టును పెట్టుకోండి. ఈ దేవిని నవరాత్రుల కాలంలో అన్నా సరే కుంకుమను ధరించండి. ఆ విధంగా సువాసన వచ్చినా ప్రీత అంటే కుంకుమ. చేతికి గాజు గాజులు వేసుకోండి. చేతికి ఎప్పుడైతే గాజులు వేసుకుంటామో ఆ గాజుల్లో కూడా అమ్మవారే ఉంటుంది. మెళ్ళో నల్లపూసల దండ ధరించండి. మనం ఎన్ని నగలు వేసుకున్నా కూడా ఈ నల్లపూస ధారణ వల్ల ఏం జరుగుతుంది అంటే అమ్మవారు మనకి రక్షిస్తుంది, మన పసుపు కుంకాలని రక్షిస్తుంది. అదేవిధంగా బొట్టు పెట్టుకోండి. కుంకుమ ఎంత బొట్టు పెట్టుకోక్కర్లా, చిన్న బొట్టు అయినా సరే కుంకుమ బొట్టు పెట్టుకోండి. మనకి ఇక్కడ ఎక్కడైతే నుదుటి పాపిట సింధూరం పెట్టుకున్నామో మన భర్త రక్షింపబడతాడు. భార్య అంటే ఏమిటి అంటే భర్త యొక్క సౌభాగ్యాన్ని, భర్త యొక్క ఆయుష్ని, భర్త యొక్క వంశాన్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసేదే భార్య. అలాంటి సువాసిన వచ్చిన ప్రీత సహధర్మచారిణిగా పార్వతీదేవే మనకు ఆదర్శం. పార్వతీదేవి చూడండి ఎంత నిండుగా ఉంటుంది, ఆ విధంగా ఉండాలట ఆడపిల్లలందరూ కూడా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇవాళ మనం మహాలక్ష్మిలా ఉండాలి, లక్ష్మీ కటాక్షం రావాలి అంటే కనుక మనం ఏం చేయాలి? ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అనే మహాన్ అమ్మవారికి పేరుంది. ఏమిటది? సదాశివుని ఇచ్ఛాశక్తి ఈవిడే, అమ్మే, పరమేశ్వరే. అదేవిధంగా సచ్చితానంద లక్షణాలన్నీ కూడా అమ్మవారి దగ్గరే ఉన్నాయి. సచ్చిత్ ఆనందం అంటే ఆనందం అంటే ఎక్కడుంది? ఏమండి చాలా ఆనందంగా ఉన్నామండి, ఇలాగా విచారం వచ్చేసింది, ఆలోచన వచ్చేసింది, ఆలోచన రూపంగా అవి విచారం వస్తుంది, విచార రూపంగా నీకు ఆనందం మాయమైపోతుంది. అందువల్ల సచ్చిత్ ఆనందం అంటే అమ్మవారి దగ్గర ఉంది. అందువల్ల అమ్మవారి దగ్గర ఉన్న ఆనందం మనకు కావాలి కదా. మనం కూడా సచ్చిత్ ఆనంద స్వరూపిణ్యం కదా. అందువల్ల అమ్మని మనము ఏ విధంగా మహాలక్ష్మిగా పూజ చేసేటప్పుడు గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా మీరు కూడా లక్ష్మీదేవిలా తయారయ్యి అన్ని రకాలుగానే కూడా ఎన్ని రకాలైనటువంటి అన్నాలు ఉన్నాయో పంచాన్నాలు ఒకే రోజు పూజ చేస్తున్నాం మనం. ఎన్ని పూజలు చేయడానికి మనకు టైం లేదు. అమ్మవారి ఆరాధన లక్ష్మీదేవినే ఆరాధిస్తున్నాం. ఆ రోజున మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? ఓం ప్రకృతే నమః, వికృతే నమః, శ్రద్ధాయ నమః, సర్వభూతహితప్రదాయ నమః, దారిద్ర్యధ్వంసినే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం భువనేశ్వరియే నమః, ఓం కామాక్షే నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసినే నమః అని మనం పూజేస్తాం కదా. వరలక్ష్మీ నమః అంటాం ఆఖరిన. ఎందుకంటే అమ్మవారు లక్ష్మీదేవిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాం మనం. మనం ఆనందంగా చేస్తున్నాం పూజలు. ఆ రోజు మనం చేయాల్సినటువంటి విశేషం ఒకటి ఉందండి. ఏమిటంటే ఐదుగురు ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమ తాంబూలం తర్వాత చీర జాకెట్లు కానీ వాళ్ళ స్తోమతను బట్టి రెండు రవకిల గుడ్డలు కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాళ్ళని అంటి దండం పెట్టుకొని అంటే వాళ్ళందరూ కూడా ఐదుగురు ముత్తైదులు కూడా సువాసన అర్చనా ప్రీత అంది కదా అమ్మవారు. వాళ్ళందరికీ చేతికి గాజులు వేయండి, పసుపు రాయండి, బొట్టు పెట్టండి, కాళ్ళకి పారాణి పెట్టండి. అమ్మవారి రూపాలు వాళ్ళందరూ కూడా అక్షింతలు వేయించుకోండి. తప్పనిసరిగా మీ ఇంట్లో ఉండేటటువంటి ఇది బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీ తల్లి వచ్చి కూర్చుంటుంది. లక్ష్మీ అమ్మవారు మీ ఇంట వెంట కంట జంట ఉండాలని మీరు అనుకుంటున్నారు కదా, అప్పుడు ఆవిడే వస్తుందన్నమాట. శుభగుణములు కలిగినటువంటి తల్లి, శాంత గుణముతో ఉండేటటువంటి తల్లి. ఆమె కోపం లేదు ఆమెకి. ఇంటి ముందు ఉన్నటువంటి గడప ఎంత ముఖ్యమో ఇంటి వెనకాల ఉన్నటువంటి గడప కూడా అంతే ముఖ్యం. ఎంత అపార్ట్మెంట్లు సంస్కృతిలో మీరు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఇంటి వెనక గడపకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టండి. జ్యేష్ఠాదేవి రాదు,
లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మోక్షాన్ని ఇచ్చేటటువంటి ఈ యొక్క మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిగా అమ్మవారిని పూజించండి. ఐదు రకాల అన్నాలు అన్నాను కదా, అన్నాలు ఏమిటో తెలుసా? ఒకటి బెల్లం అన్నం. కొంచెం బెల్లం అన్నం తయారు చేసి దాంట్లో మనకి చూడండి, ఇక్కడ మన తెలంగాణలో చేస్తూ ఉంటాం. ఏమిటది? ఆషాఢమాసంలో బోనాలు సమర్పణ. ఆ బెల్లం అన్నం చేసి పెట్టండి, అది సులభంగానే అయిపోతుంది కదా. ఇంకొక అన్నం పులిహార చేస్తాం, చింతపండు పులిహార. ఇంకొక అన్నం ఏం చేస్తాం? దద్దోజనం చేస్తాం. ఇంకొక అన్నం ఏం చేస్తాం? చిన్న అన్నం మీద బెల్లం ముక్క వేసి పెడతాం. ఇంకొక అన్నం ఏం చేస్తాం? చాలా కొబ్బరి అన్నం తయారు చేసి పెడతాం. కమ్మగా అమ్మవారు మనల్ని కమ్మగా చల్లగా చూడాలని. అందువల్ల ఇలాంటి అమ్మని మనం అక్షయంబుగా కాశీ లోపల అన్నప్పటికీ మహాలక్ష్మిగా భావించిన, చదువుర తల్లి సరస్వతిగా భావించిన, శ్రీ లలితా పరమేశ్వరిగా భావించినా సరే అమ్మ మనల్ని కటాక్షిస్తుంది. మనం ఒక్కరోజు చేసినా, రెండు రోజులు చేసినా, మూడు రోజులు చేసినా కూడా అమ్మ యొక్క కృపా కటాక్షములు అందరికీ కూడా నిండుగా మెండుగా దండిగా కలగాలని మనఃపూర్వకంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీరు షేర్ చేయండి, మీ ఆనందాన్ని అందరితో పంచుకోండి. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. సకల సౌభాగ్య ప్రాప్తిరస్తు.